శిల్పారామం దేశంలోని చేతి పనులు మరియు సంస్కృతికి సంబంధించిన అత్యంత సాంస్కృతిక ప్రదేశంలో విశ్వసనీయమైనది. మినీ శిల్పారామం సంస్కృతి, కళారూపాలు, చేనేత హస్తకళలు మరియు కుటుంబ విహారయాత్రలకు సరైన వేదికగా పేరుగాంచింది. ఇప్పుడు హైదరాబాద్లోని ఉప్పల్, నాగోల్ వరకు విస్తరింపబడింది. పచ్చదనం యొక్క సహజమైన నేపథ్యంలో గ్రామీణ సంస్కృతి, కళారూపాలు మరియు హస్తకళలను ఒకే గమ్యస్థానంలో ప్రోత్సహించడానికి మినీ శిల్పారామం ప్రత్యేకంగా క్రాఫ్ట్ విలేజ్గా అభివృద్ధి చేయబడింది. మినీ శిల్పారామంలోకి అడుగు పెట్టండి మరియు చిరస్మరణీయమైన జ్ఞాపకాలను తిరిగి పొందండి. ఎంట్రన్స్ ముందు రైట్ సైడ్కి టికెట్ కౌంటర్ ఉంది. పెద్దలకి 40 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఉల్లాసవంతమైన ఆహ్లాదభరిత వాతావరణం కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ నుంచి ఆరంభమవుతుంది. ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్ ఆఫీస్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ రాగానే క్రాఫ్ట్ బజార్ ఉంటుంది. చూడండి, ఇది చూడండి, ఇవన్నీ క్రాఫ్ట్ కి సంబంధించింది. ये वाला कैसा है भैया? 400 इसमें छोटा भी है? ఇందులో చిన్నది కూడా ఉంది. ఏ వాళ్ళ 200 300 ఇందులో చిన్నది ఉంది, పెద్దది ఉంది. ఈ కిస్సే బనాతే భయ్యా? మట్టి కా టూర్తానే. జార్ఖండ్ సారీ సట్ట, ఇస్కా రేట్ కింద భయ్యా? 18 అండి. ఇస్కా చూడండి, ఖాళీ సిల్క్ వచ్చేసి 15 అండి. ఇది మనకు వచ్చేసి ఇది హ్యాండ్ వర్క్ సారీస్ అండి, 2500. అంటే ఇందులో కలర్స్ బి ఏ కలర్స్ బి 2000. ఇది వచ్చేసేసి దీని ప్రైస్ 1800 అండి. ప్రైస్ కూడా ఉంటుంది. ఇది కూడా చందేరి కాటన్ అండి. ఇస్త ప్రైస్ భయ్యా? 1500 అండి. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి. ఇది చూడండి, ఈ గ్రీన్ ఎంత పెట్టిగా ఉంది చూడండి. చందేరి శారీస్ అంటారండి వీటిని. మనకి చక్కగా ఇందులో చూడండి ఫ్రాక్ మోడల్ టైప్ 550. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. క్లాత్ క్యా ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ అన్నమాట. మెటల్ బ్యాంగిల్స్ ఏది అంజలి? ఇక్కడ చూడండి మనకి
టూ బై టూ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి చూడండి, చక్కగా అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏదో చక్కగా ఇట్లా చూడండి, ఇవి వేసుకోండి. ఇంకా సైజ్ టూ బై టూ దేజీ చూడండి, హండ్రెడ్ రూపీస్. లోపలికి చక్కగా ఇక్కడ రాజస్థానీ టాప్స్ ఇట్లా ఉన్నాయి చూడండి, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మేడం కైసా ప్రైస్ కైసా మేడం? 650. ఓహో బతాయే, బ్యాగ్స్ బతాయే? బ్యాగ్స్ నహీ హై, ఛోటే బచ్చో కా ఘాగరా చోలీ. జీ ఘాగరా చోలీ బతాయే. యే కైసా దే రే? యే కుచ్చా వన్నా దే రే. బతాయే. ఇన్ని సంవత్సరం తో పూరా రాజస్థానీ హ్యాండ్ వర్క్ ఇది. చిన్న పిల్లలకి చూడండి రాజస్థానీ హ్యాండ్ వర్క్ తోటి ఎంత బాగున్నా. ఓ జాకెట్ బతాయే. విత్ జాకెట్తో పాటు ఇలా జాకెట్ వస్తుంది. స్కర్ట్ పట్టుకోవాలి ఇది ఏ స్టోన్? దిస్ ఇస్ వన్. ఏ స్టోన్స్? 8 సీజర్స్. ఓకే, సీజర్స్ ఫిల్లర్స్. సీజర్స్ ఫిల్లర్స్ చూ తీసుకుంటే ఏమో అడిగేది అన్నమాట. ఏ వల అలాగే ఏ వల కింద 1050 250 మూడు సెట్లు. ఇవి ఏంటండి? ఏం ప్రాబ్లం? హ్యాండ్లూమ్ ఐటమ్. ఇది ఎంతండి? ఫైవ్ చూడు కలర్ ఏంటి బాగుంటుంది. ఇది 400. అన్ని హ్యాండ్లూమ్తో చేసింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదండి, కలర్స్ కూడా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లల గౌన్స్ ఎంత మేడం? 300. బట్ట ఏం బట్ట మేడం? బాగుంది, సిల్క్ లో డిఫరెంట్. ఓకే, చక్కగా చిన్నపిల్లలకి అన్ని ఉన్నాయి చూడండి, వెరైటీస్ ఆఫ్ కలర్స్ అన్ని. అంజలి మీటర్ ఇట్లా కలర్ మేడం ఎలా పడింది అన్నారు మెటీరియల్? డ్రెస్ మెటీరియల్. ఇవన్నీ చందేరి సిల్క్. ఇది ఎంత మేడం? చందేరి సిల్క్ అంటే ఇట్లా వస్తా చూడు, బాగుంటుంది మేడం. ప్రైస్? ఇక్కడికి వచ్చే సందర్శకులకు లైవ్ పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణ. అచ్చు ఫోటో దిగినట్టుగానే గీస్తున్న ఈ ఆర్టిస్టులు జూట్ బ్యాగ్, ఇది క్లాత్ బ్యాగ్. ఇవన్నీ జూట్ బ్యాగ్స్. ఎంతమ్మా వీటి ప్రైస్? స్టాల్ నెంబర్ 221 అంట. జూట్ బ్యాగ్స్ అంట, 21. కలర్స్ బాగున్నాయి కదా. ఇంకా లోపల సైజ్ చూడండి, లోపలికి ఏది చూ, ఆ ఎల్లో చూ. ఒక్కసారి చూడు, అది బాగుంది. ఆ చూపి అట్లా, ఆ చూడు అక్కడి నుంచి బాగుంది కదా. ఆ పైది అది పైది చూడు, గ్రీన్ కలర్. బాస్కెట్ ఎంత?
ఒకసారి ఎలాగ గుచ్చుతున్నారు చూపిస్తారా ఒక సెకండ్ చక్కగా చూడండి ఇక్కడ మనకి ఆయన ఎంత చక్కగా గుచ్చి చేస్తున్నారని చూడండి చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ ప్లే జోన్ ప్రత్యేకంగా ఉంది కేవలం 10 సంవత్సరాల పిల్లలకి మాత్రమే సెల్ఫీ తీసుకోవడానికి సెల్ఫీ జోన్ కూడా ఉంది ఇది శిల్పకళా వేదిక ఇక్కడ వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి శిల్పకళా వేదిక ఎదురుగా ఓపెన్ గార్డెన్ ఉంటుంది ఆహ్లాదంగా మీ సమయాన్ని గడపవచ్చు శిల్పారామం విచ్చేసిన సందర్శకుల కోసం క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని రకాల తినుబండారాలు దొరుకుతాయి ఇది ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం